చూడొచ్చు. ఇక్కడ ఇంకా కొంచెము డౌన్లోకి వస్తే ఇంకా వాటర్ ఫాల్ అన్నట్టు, పై నుంచి వాటర్ పడతాయి అన్నట్టు. ఇక్కడికి మనము ఈ వాటర్ ఫాల్స్ కోసం ఎక్కడెక్కడో తిరగాల్సిన అవసరం లేదు. జీరవాల పక్కనే ఉంటుంది, జీరవాలకి 15 కిలోమీటర్స్ దూరమే. ఇక్కడ చూడొచ్చు వాటర్ పైనుంచి కిందికి పడుతుంటాయి, అంటే మనమే వాటర్ కంటే పైన ఉన్నాం కాబట్టి కొంచెం కిందికి కనబడుతుంది. చూడొచ్చు ఇక్కడ ఇంకా సూపర్ లొకేషన్ అన్నట్టు. ఇక్కడ కూడా ఫొటోస్ దిగడానికి మాత్రం చాలా బాగుంటుంది, నైస్ లొకేషన్. చూడొచ్చు ఇక్కడ వాటరు పైనుంచి కింద పడుతుంటాయి అన్నట్టు. ఇక్కడ చూడొచ్చు దగ్గరికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఇక్కడ జరుగుతాముడు బావు. ఇక్కడ అయితే చాలా బాగుంది, కిందకి పడుతుంది వాటర్ని, పైనుంచి వాటర్ పడుతుంటాయి. ఇక్కడ కొంచెం ప్రమాదం కూడా ఉంది, ముందుకు వెళ్ళొద్దు, ఇక్కడ నుంచి వెళ్ళకూడదు, ఎందుకంటే ప్రమాదం ఉంది. కాలు జారితే మాత్రం కిందికి వెళ్ళిపోతాం. కానీ మాత్రం పెద్ద అడవి ప్రాంతంలో ఇక్కడ చూడండి, ఇది పెద్ద లోయ అన్నట్టు. ఇక్కడ అంతా ఇక్కడ పడినామంటే అక్కడితో వెళ్ళిపోతాం. ఇదే లోయ, ఇది చాలా పెద్ద లోయ. అక్కడ చాలా లొకేషన్ మాత్రం సూపర్ ఉంటుంది ఈ ఏరియాలో. ఇక్కడ మొత్తం లోయ ప్రాంతమే, ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ప్లేస్ ఇదే, ఈ ఈ ఎత్తిపోతల ప్రాంతంలో. కానీ ఇక్కడికి ముందుకు వెళ్ళలేము, నాకే భయం వేస్తుంది. ఎంత బాగుంది, మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. 1 అవర్ 2 అవర్ 3 అవర్స్ ఎంతసేపు అయినా టైం స్పెండ్ చేయొచ్చు. కానీ ఓన్లీ ఫుడ్ మాత్రం అరేంజ్ చేసుకొని రావాలి. ఇక్కడ ఎందుకంటే షాప్స్ ఉండవు, హోటల్స్ ఉండవు పెద్ద అడవి ప్రాంతంలో కాబట్టి. ఇక్కడ చూడొచ్చు మొత్తం పచ్చని చెట్లు, మా రెండు కొండ ప్రాంతాలు మధ్యలో ఫుల్ వాటర్ అన్నట్టు. ఇంకా కొంచెం వాటర్ అనేది ఇంకా తగ్గింది, ఇంకా వాటర్ ఎక్కువగా ఉండేది, ఇంకా చాలా వాటర్ తగ్గిపోయింది. అదే రెయినీ సీజన్లో మనకు ఫుల్ వర్షాలు పడుతున్నప్పుడు మాత్రం అలో చేయరు, కానీ ఫుల్ ఇది మొత్తం వాటరే ఉంటాయి ఈ ఏరియా మొత్తం. ఇక్కడ మొత్తం ఈ చెట్టు దగ్గరికి వాటర్ వచ్చేది. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఈ చెట్టు దగ్గరికి వచ్చింది వాటర్. చూడండి ఫొటోస్ దిగడానికి మాత్రము ఎంత అనువైనటువంటి ప్రాంతం అంటే సూపర్గా ఉంటుంది లొకేషన్. జీరాబాద్ దగ్గర ప్రాంతం కానీ ఇంకా కొండ ప్రాంతాలు ఇవి చాలా లాంగ్ లోపలికి ఉంటాయన్నమాట జీరాబాద్ నుంచి. అటు చూడండి, ఇటు చూడండి, బాబా బాబా ఇంత మంచి ప్రాంతమా. హాలిడేస్కి ఇటువంటి ట్రిప్స్ వేసుకుంటే కొంచెం మెమొరీస్ అయిన సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇక్కడికి వెళ్ళొచ్చు మనము, డౌన్లోకి ఇక్కడికి వెళ్ళినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే వాటర్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వెళ్ళొచ్చు. అయితే లాస్ట్ టైం వచ్చినప్పుడు మాత్రము ఓన్లీ అక్కడ పైనుంచి మాత్రమే చూసాను, ఇక్కడ వరకు రాలేదు, ఎందుకంటే వాటర్ ఎక్కువ ఉండే అప్పుడు. వాటర్ చాలా వాటర్ ఎక్కువ ఉండడం వల్ల భయం వేసి ఇక్కడికి రాలేదు, పోలీసు వాళ్ళు కూడా అలో చేయలేదు. చూడండి ఇక్కడ అటు సైడ్ చూస్తే అక్కడ డౌన్ ఏరియా, ఆ డౌన్ ఏరియా చూడండి ఎంత బాగుంటుంది చూడడానికి. షూటింగ్స్ చేసుకోవడానికి కూడా మంచి మంచి ఏరియా. ఫొటోస్కి ఇక్కడ ఏం ప్రాబ్లం ఉండదు, ఇక మనమే అత్యుత్సాహం చూపిస్తేనే ఏమైనా ప్రాబ్లం. కింద నుంచి దిగా సూపర్ ఏరియా, మంచి లొకేషన్, కొండల మధ్యలో ఫుల్ వాటర్. రెయిన్ సీజన్ 24 అవర్స్ ఎప్పుడు వాటర్ ఉండవు, సమ్మర్లో వాటర్ ఉండవు, ఓన్లీ రెయిన్ సీజన్ మాత్రమే ఎక్కువ వాటర్ ఉంటుంది ఇక్కడ.
డే ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ ఎవరితోనైనా రావచ్చు, మంచిగా టైం స్పెండ్ చేయవచ్చు. ఫ్రెండ్స్తో వస్తే ఇంకెక్కువ ఎంజాయ్ చేయొచ్చు, ఎందుకంటే అక్కడ వాటర్ఫాల్ ఉంటుంది, ఆ వాటర్ఫాల్ కింద స్నానం కూడా చేయొచ్చు, అక్కడ ఏ ప్రాబ్లం ఉండదు. దసరా హాలిడేస్లో ఈ ట్రిప్ సూపర్ మాకైతే. చాలా వెళ్దాం, ఇక ఆకలి వేస్తుంది ఫుల్. గొట్టం గొట్ట కోట గుట్టు నరేష్, హాయ్ నరేష్, ఎట్లుంది ఈరోజు? మొత్తం డే మొత్తం మాతోనే తిరుగుతున్నాం ఈరోజు ట్రిప్ అనగానే. బాగుందా అన్న, ఈసారి లొకేషన్ తెచ్చినందుకు థ్యాంక్స్. కానీ ఈరోజు చూడడానికి టైం సరిపోతలేదు, మీ సోపతి వచ్చినందుకు ఈ లొకేషన్ చూస్తా అనుకోలేదు. ఫస్ట్ టైమ్ అన్న, కేరళ వచ్చినాం ఈరోజు, చాలా ఎంజాయ్ చేసినాం, టైం సరిపోతలేదు. అది అక్కడ ఫస్ట్ చూసిన లొకేషన్ ఎలా ఉంది మరి? బాగుందన్న, గొట్టి ఏమంటారన్న, గుట్టం కోట, చాలా బాగుందన్న లొకేషన్. మీ సోపతి వచ్చినందుకు ఇంత చూపిస్తారని అనుకోలేదు. కొట్టగొట్టం బాగుంది, ఇక్కడ లొకేషన్స్ బాగున్నాయి, బాగుందన్న, ఫొటోస్ తీయడానికి చాలా బాగున్నాయి కదా. అవునన్న, ఇది ఫస్ట్ టైమే కదా నువ్వు? ఫస్ట్ టైం అన్న. ఇంకా చెప్పు నరేష్. మీతో వచ్చినందుకు లొకేషన్ అనుకోలేదన్నా? నచ్చిందా ఈ లొకేషన్ అంతా? చాలా సూపర్ ఉంది అన్న. మీ సోపతి వచ్చినందుకు ఈ లొకేషన్ చాలా చూడాలనుకున్నా. చూడాలనుకున్నావు కానీ ఎప్పుడు కుదరలేదు అన్న? కుదరలేదు, మీ సోపతి వచ్చినన్న టైం కుదిరింది, చూస్తా అనుకోలేదు. కానీ బాగుంది కదా లొకేషన్ మాత్రం, చాలా ఏరియా మంచి. ఈరోజు వెదర్ కూడా బాగుంది, ఎక్కువ ఎండ లేదు, మంచి కూల్గా బాగుంది. ఇంత చిన్న పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తారు వీళ్ళు. ఇక్కడ చూడొచ్చు దగ్గర నుండి, ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యామిలీతో పాటు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అదే ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ వస్తే మంచిగా టైం స్పెండ్ చేసి, ఎంతసేపు టైం స్పెండ్ చేసినా ఇంకా చేయాలని అనిపిస్తుంది, ఎందుకంటే లొకేషన్ బాగుంటుంది కాబట్టి. చూడొచ్చు ఇక్కడ, ఇక్కడ పైకి వెళ్దాము. పైకి వెళ్తే చాలా సేపు అయింది ఇక్కడికి వచ్చి, చాలా సేపు ఎంజాయ్ చేసినాము. ఇక ముందే వెళ్ళిపోవాలి, ఈవినింగ్ అవుతుంది. ఇక్కడ వీళ్ళు దాటడానికి ట్రై చేస్తున్నారు, జాగ్రత్త మెల్లిగా మెల్లిగా, ఎందుకంటే బాబుని పెట్టుకొని రోడ్ దాటడము వాడు దాటడం అంత అంత ఈజీ కాదు. నేను వచ్చేవాడు నేను వెళ్ళరాను, కొంచెం ఎంత చేయి మెల్లె మెల్లె మెల్లె. ఓకే, సేఫ్గా వచ్చేసేది. ట్రిప్ కంప్లీట్ అయిపోయింది, కంప్లీట్ అయింది, చాలా ప్రశాంతంగా ముగిసింది. వచ్చేసినాం కార్ దగ్గరికి కూడా. ఈరోజుతో నాకు హాలిడేస్ కూడా అయిపోయినాయి. రేపటి నుంచి వెళ్ళిపోవాలి డ్యూటీకి. అయిపోయింది ట్రిప్పు, దసరా హాలిడేస్ క్లోజ్. ఇక్కడి నుండి ఇక్కడికి వెళ్తే